గిరిజన యువతి యువకుల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. యువ పారిశ్రామికవేత్తల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. సీఎం ఎస్టీ ఎంటర్ప్రినర్షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్లో భాగంగా హైదరాబాద్ హిమాయత్ నగర్లో మహిళా పారిశ్రామికవేత్త గౌతమి ఏర్పాటు చేసిన పిజ్జా అవుట్లెట్ను కేటీఆర్ ప్రారంభించారు. ఇటీవల ఐఎస్బీలో జరిగిన కార్యక్రమంలో గౌతమికి ఇచ్చిన మాట మేరకు కేటీఆర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మంత్రి సత్యవతి రాథోడ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చొరవతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వారు ఏ వర్గానికి, ఏ కులానికి, ఏ మతానికి సంబంధించిన వారైనా అందరినీ ప్రోత్సహించాలనే ఒక మంచి ఉద్దేశంతో గౌరవనీయులు కేసీఆర్ గారు ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలోని గిరిజన యువకులు కానీ, గిరిజన యువతులు కానీ, దళిత పారిశ్రామికవేత్తలు కానీ వారందరికీ అండగా ఉండాలన్న ఉద్దేశంతో మరి సీఎంఎస్టీఈఐ పేరిట గౌరవనీయులు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సత్యవతి రాథోడ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఇప్పటికే 100 మంది ఆంటర్ప్రినర్స్ని వారు ఐఎస్బీ కేంద్రంగా, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కేంద్రంగా శిక్షణ ఇప్పించడం జరిగింది. మరొక 100 మందికి కూడా ఇప్పుడు శిక్షణ నడుస్తూ ఉంది. వారి అవుట్లెట్ ఓపెన్ చేసి వారికి శుభాకాంక్షలు, వారికి దీవెనలు అందించి వారు మరింతగా రాణించాలని, వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలని, వారితో పాటు ఇంకా ఈ శిక్షణ పొందిన అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని, వారు ఇతరులకు కూడా ఆదర్శంగా నిలవాలని, ఇతరులకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం.